నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సీటు తెలంగాణ న్యూస్. ఇక బులెటిన్ లో అప్డేట్స్ చూస్తే, దళిత విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మాదిక జర్నలిస్ట్ ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎర్ర యాకన్న డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే, శనివారం రాత్రి 10 గంటల సమయంలో జగిత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మబండ ప్రాంతంలో ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పాటుపడుతున్న దళిత విలేకరి గురన్ రవికుమార్ అనే జర్నలిస్టును గుడ్విల్ హోటల్ దగ్గరికి పిలిపించి దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. తక్కువ జాతికి చెందిన కొడుకులారా, మీకు ఎందుకురా ప్రజా సమస్యలు అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ భౌతిక దాడికి పాల్పడిన అనిల్ రెడ్డి అతని తమ్ముడు సతీష్ రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రౌడీయిజం చేస్తున్న అన్నదమ్ములపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని బాలనగర్ ఏసీపీ గారిని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదక జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర నాయకులు డప్పు రామస్వామితో పాటు తదితరులు పాల్గొన్నారు. బండి మీద నన్ను తీసుకుని వచ్చిన సీని యాదవ్ ఉన్నాడు. అతను బండి మీద వచ్చి ఆడ దిగినను, దిగంగానే అటాక్ చేశాడు. గతిగుట్ట పోలీసు పరిధిలో సాయంత్రం అందాజా 8:30 మధ్యలో ఈ రవి అని ఎల్లమ్మండలో ఉంటాడు, అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడికి పాల్పడ్డ అనిల్ రెడ్డి మరియు వాళ్ళ తమ్ముడు సతీష్ రెడ్డి పై రవి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూలో కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఆ రవి యొక్క కంప్లైంట్ పై ఎస్సీ ఎస్టీ కేసు ప్లస్ అసాల్ట్ కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాము. కేసు రిజిస్టర్ చేసి దాని మీద చున్న దర్యాప్తు అయితే నేరస్తులను అదుపులో తీసుకుంటాడు. ఎదుగుతున్నారా అనేసి దాన్ని వాడు భరించుకోలేక వాడు ఏంటంటే మా మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఏంటంటే దాంట్లో ఒక పాయింట్ ఉన్నది, ఎందుకంటే లంజో కొడక నీ అమ్మని తెంగా, నీ పిల్లని తెంగా, నీ జాతిని తెంగుతారా అన్నాడు. మాదిగా లంజో కొడతారా అని కూడా అన్నాడు. దూషించడం అంటే ఇప్పుడు ఏంటంటే మాదిగోళ్ళు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వేరే కులపు పెద్ద కులపోళ్లకు తగినట్టా కాదని నాకైతే అర్థమైతే లేదు. కాబట్టి ఈ విషయంలో అయితే నేనైతే కంపల్సరీ ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా విషయంలో అయింది, ఇంకొకళ్ళు విషయంలో చెప్తారు. అట్లాంటి జరుగుతానని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి దౌర్జన్యము నేను పెద్ద కులపోని అని అనేసి ఎవరైతే విరమిగుతున్నారో వాళ్ళకైతే చర్య తీసుకోవాలి. అందరికీ జై భీమ్. మరి జగిత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండ గుడ్విల్ హోటల్ దగ్గర శనివారం రాత్రి మరి దళిత విలేకరి గుర్రం రవికుమార్ను పిలిపించుకొని, మరి ఇంట్లో ఉన్న వ్యక్తిని పిలిపించుకొని మరి గుడ్విల్ హోటల్ దగ్గరకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నాయకులు మరి అనిల్ రెడ్డి అతని తమ్ముడు సతీష్ రెడ్డి ఇద్దరు కలిసి దాడి చేయడం చాలా ఏమైన చర్య. మరి లాక్డౌన్ సమయంలో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో లాక్డౌన్ నుండి ఏది రైస్ అయితేంది, కూరగాయలు అయితేంది, ప్రతి ఒక్కటి పంచుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ మరి ఎల్లమ్మ బండలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని సమస్యలు పరిష్కరిస్తున్న తరుణంలో మరి ఈయనకి దళితుడు వీనికి పేరు వస్తుందనే అక్కస్తోని ఇవాళ రెడ్డి వర్గానికి చెందిన అనిల్ రెడ్డి సతీష్ రెడ్డి ఇద్దరు కలిసి మరి రాత్రి 10 గంటలకు పిలిపించుకొని దళిత విలేకరి పైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏదైతే ఎంఆర్పిఎస్ ఉందో ఎంఆర్పిఎస్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి మేము మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరపు నుండి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మన గుర్రం రవికుమార్ కూడా ఎంఆర్పిఎస్లో పనిచేస్తుండు, మరి ప్రజెంటు జైభీమ్ టీవీలో పనిచేస్తుండు. ఏదైతే దళిత హక్కుల కోసం మేము పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నామో దానిలో భాగంగానే వీళ్ళు ఓరవలేక మా పైన దాడి చేయడం చాలా బాధాకరము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం పైన మేము జగిత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇన్స్పెక్టర్కు సబ్ ఇన్స్పెక్టర్కి అందరికీ కలవడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఏదైతే సెక్షన్ 324 ఉందో, మరి ఇటీవల అమెండ్మెంట్ చేసిన సుప్రీంకోర్టు అమెండ్మెంట్ చేసిన సెక్షన్ల ప్రకారం ఎస్సీ కేసు నమోదు చేయాలి. అట్నే 306 ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరఫున.
జర్నలిస్టుల ఐక్యత.